స్వాతక వంటలకి స్వాగతం. ఈరోజు స్వాతకోళ్ళ ఇంట్లో టమాటా మిల్ మేకర్ అంటుతుంది. కూర సూపర్ ఉంటుంది. ఈ కూరని మంచి అన్నంలో పెట్టుకొని తిన్నా, చపాతీలో పెట్టుకొని తిన్నా, పూరీలో పెట్టుకొని తిన్నా కానీ మంచిగా ఉంటుంది. ఈ కూర ఎట్లా ఉండాలన్నా ఏందా చూద్దాం. మరి ఇక ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి ఈ గిన్నెలో కొన్ని నీళ్ళు పోయాలి. ఒక గ్లాస్ అయితే సరిపోతుంది. ఈ నీళ్ళు వేడైన తర్వాత మిల్ మేకర్ లేచి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇగో ఈ వేడి నీళ్ళ మీద మంచిగా పిండడానికి రాదు వీటిని. అందుగురించనే ఈ వేడి నీళ్ళన్నిటిని వడగట్టుకొని ఏం చేయాలంటే ఒక గ్లాసు చల్లటి నీళ్లు తీసుకోవాలి. చల్లటి నీళ్లు తీసుకొని ఇగో దీని మీద పోసిళ్ళు అనుకోండి, ఇవన్నీ చల్లగవుతాయి కదా. అప్పుడు మంచిగా వీటిని చేతితో గట్టిగా పిండాలి. పిండి నీళ్ళన్నిటినీ సపరేట్ చేయాలి. ఇక ఇగో అన్నిటినీ ఇక వాటర్ అన్నీ విండేసి వీటిని ఇక పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఇక స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక 3 స్పూన్ల నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత దీంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర. అట్లనే ఇంకేం చేయాలంటే పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు చిన్నగా కడిగేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం గోలిన తర్వాత దీనిలో చిన్న కడిగి వేసుకున్న ఉల్లిగడ్డలు, అవి కూడా దీంట్లో వేసి మంచిగా నూనెలో వేంపాలి. ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఏంటంటే ఉల్లిగడ్డలు జల్దీ గోలుతాయి. ఇక యూసిల్లా ఇట్లా కొంచెం మగ్గిన తర్వాత దీనిలో కరివేపాకు, కరివేపాకు వేసి మంచిగా దీంట్లో అల్లం ఎల్లుగడ్డ పేస్టు, అట్లనే పసుపు ఇవి వేసి మంచిగా కలపాలి. ఇక మంచిగా అల్లం ఎల్లుగడ్డ వాసన పోయేదాకా మంచిగా కలపాలి. ఇగో దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే మంచిగా టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటాలు వేసుకొని మంచిగా కలుపుకొని 1-2 నిమిషాలు మంచిగా మూత పెట్టకుండా ఇట్లానే నూనెలనే మగ్గనియాలి. అప్పుడైతే కూర టేస్ట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. తింటా అంటే తినబుద్ధి అవుతుంది. అందుగురించి అని మంచిగా ఇట్లనే వేయాలి. ఇక ఇప్పుడు చూసిలా 2 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు దీంట్లో మంచిగా ఈ కూరకు సరిపడేంత ఉప్పు, అట్లనే ఇంత కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి ఎంత కావాలో అంత ఉప్పు కారాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇక మూత పెట్టుకొని 1-2 నిమిషాలు మంచిగా ఉంచిళ్ళు అనుకోండి, చూడండి ఇట్లా మంచిగా మగ్గుతాయి, ఉడుకుతాయి అన్నమాట టమాటాలు. ఇక ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్టే ఉడకబెట్టుకున్న మిల్ మేకర్లు ఉన్నాయి కదా, వాటిని దీంట్లో వేసి మంచిగా కలపాలి. మంచిగా కలిపిన తర్వాత 1-2 నిమిషాలు వీటి మీద కూడా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే మంచిగా ఈ టమాటాల జ్యూసు, పులుపు అది ఉంటుంది కదా ఉప్పు కారము, ఈ మిల్ మేకర్లకు పడుతుంది. మిల్ మేకర్ బట్టి టేస్ట్ అనేది సూపర్ వస్తే మిల్ మేకర్లు ఉప్పు కారం బట్టి. ఇక యూసిల్లా ఎంత మంచిగానే పడుతుంది కదా. ఇక ఇప్పుడు ఏం చేయాలంటే ఇక ఇంత ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకుంటే ఏ కూరలైనా ఇంత టేస్ట్ ఇంకా కొంచెం ఎక్కువవుతుంది. అందుకే అది వేసుకోవాలి. అది వేసుకొని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇక ఇట్లా మంచిగా కలుపుకుంటే ఆల్మోస్ట్ మన కూర రెడీ అయినట్టే. కాకపోతే లాస్ట్లో మన కొత్తిమీర వేస్తే ఆ ఫైనల్ టచ్ సూపర్ ఉంటుంది కదా టేస్ట్. అందుకే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇంత కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించుకున్నాం అనుకోండి వేడివేడి అన్నంలా ఎంత కమ్మగా ఉంటుంది కూర. ఇక ఇంకేంది ఇక మీరు కూడా ఆలస్యం చేయకుండా మంచిగా ఇట్లా వేసుకొని తినండి, మీ ఇంట్లో కూడా పెట్టండి. అట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అట్లనే పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి.